శ్రీ మాత్రే నమః, శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. గురుర్బ్రహ్మర్ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శనివారము, శనివారం అంటే మనకు విశేషంగా గుర్తొచ్చేటువంటి ఆలయము శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం. అయితే శనివారం నాడు విశేషంగా శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో విశేషంగా మనము చూస్తూ ఉంటాము స్వామివారికి మెడలో తులసిమాల. తులసిమాల చాలా అద్భుతంగా అలంకారంగా సుగంధ ద్రవ్యాల పరమలో చేస్తూ ఉంటుంది ఆ పరమ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క మెడలో. అయితే వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ తులసి ధవనం, తులసిమాల ఖచ్చితంగా స్వామివారికి సమర్పించుకోవాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి ఏమిటయ్యా అంటే వడలు. వడలు స్వామివారికి చాలా ప్రీతికరం. అదేవిధంగా అరటిపండ్లు. ఆంజనేయ స్వామికి విశేషంగా తమలపాకులతో, ఒక 108 తమలపాకులతో విశేషంగా కనుక మనము ఆంజనేయ స్వామికి ఆరాధన. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన తర్వాత సింధూరం, సింధూరం కనుక పూర్తిగా స్వామివారికి సింధూర లేపన చేయించి ఆ సింధూరం నుదుట మనం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి అనుగ్రహం వలన మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ అనుకునే పనులన్నీ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడు. విశేషంగా శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులతో కనుక అర్చన కనుక చేయించుకున్నట్టయితే మనకు శనివారం నాడు మంచి లాభాలు పొందే అవకాశము ఆంజనేయ స్వామి వలన తప్పనిసరిగా యోగం కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.